ఏడుగురు సైనిక యువకులు తమ అరచేతుల మీదుగా ఆమె చేత 7 అడుగులు వేయించారు. పెళ్లి కూతురుగా ఆ యువతి ఆ యువకుల అరచేతులపై నడిచింది. ఇంతకీ ఆ సైనిక యువకులెవరు? ఆ పెళ్లి కూతురికి వారికి ఏమిటి సంబంధం? రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు ఆ అమ్మాయిని తమ అరచేతులపై ఎందుకు నడిపించారు? కన్నీరు తెప్పించే సన్నివేశం ఇది, గుండెలు పిండి వేసే వాస్తవం ఇది. శశికళకి అందరూ ఉన్నారు, అన్నయ్యే లేడు. జ్యోతి ప్రకాష్ నిరాళ ఆమె అన్నయ్య. పాక్ ఉగ్రవాదులపై పోరులో విరోచిత మరణం పొందాడు. 2017 నవంబర్ 18న జమ్మూ కాశ్మీర్లోని బండిపోరా ప్రాంతంలోని ఓ ఇంట్లో నక్కి ఉన్న ఉగ్రవాదుల్ని మట్టు పెట్టేందుకు వెళ్లాడు జ్యోతి ప్రకాష్ నిరాళ. గరుడ కమాండ్ ఫోర్స్ సైనికుడు జ్యోతి ప్రకాష్ నిరాళ లైట్ మిషన్ గన్తో 6 భయంకర ఉగ్రవాదుల్ని హతమార్చి ఆ పోరులో శత్రువు తూటాలకు బలయ్యాడు. హతులైన 6 ఉగ్రవాదులలో 2 2008 ముంబై పేలుళ్ల సూత్రధారులకు సమీప బంధువులు. వాళ్లను అంతమొందించడం ద్వారా జ్యోతి ప్రకాష్ భవిష్యత్తులో జరగబోయే దాడుల్ని నివారించాడు. అతడి మరణానంతరం భారత ప్రభుత్వం అతనికి అశోక చక్రను ప్రకటించింది. జ్యోతి ప్రకాష్ నిరాళ చెల్లి శశికళ పెళ్లికి ప్రత్యేక అతిథులుగా గరుడ కమాండ్ ఫోర్స్ సైనికులు వచ్చారు. అన్నలేని లోటు తీర్చారు. పెళ్లి పెద్దలు వాళ్లే అయ్యారు. పెళ్లి ఏర్పాట్లు వాళ్లే చేశారు. పెళ్లి ఖర్చు వాళ్లే భరించారు. చేతి పట్టును ఉంచమని ఆ చెల్లికి 5 లక్షల రూపాయలను ఇచ్చారు. గరుడ ఫోర్స్ లో 100 మంది సైనికులు ఉంటారు. వాళ్లంతా తలా ఇంత అని జమ చేస్తే కూడిన మొత్తం అది. కానుకగా డబ్బు ఇచ్చారు. దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించి అక్షింతలు వేశారు. అయితే అక్కడితో తమ సహచరునికి నివాళి ఇచ్చినట్లవుతుందని అనుకోలేదు. ఇంకా ఏదైనా చెయ్యాలని అనుకున్నారు. తమ అరచేతుల మీద నవ వధువుని నడిపించుకున్నారు. బీహార్లో అది సాంప్రదాయం అవునో కాదో, ఈ సైనికులు మాత్రం ఒక మంచి సాంప్రదాయానికి అరచేతులిచ్చారు. ఇది ఒక వందన సమర్పణ కన్నా తక్కువేం కాదు. గరుడ పక్షికి హృదయం ఉంటుందా? 15 భారత వైమానిక దళం గరుడ కమాండ్ ఫోర్స్ ని ప్రారంభించినప్పుడు గరుడ పక్షికి ఉండే వేగం, బలం, ముఖ్యంగా ఆ నిశితమైన చూపును దృష్టిలో పెట్టుకుని ఈ వాయుసేనకు గరుడ కమాండో అని పేరు పెట్టింది. అయితే గరుడకు వేగం, బలం, నిశితమైన చూపు మాత్రమే కాకుండా హృదయం కూడా ఉంటుందని ఈ చిన్న సంఘటన రుజువు చేసింది. నేల మీద జరిగిన ఫైట్కు ఈ అవార్డు అందుకున్న తొలి సైనికుడు జ్యోతి ప్రకాష్. బీహార్ రోహ్తాక్ జిల్లాలోని బద్లాది గ్రామం నుంచి సైన్యంలోకి వచ్చాడు. గరుడ ఫోర్స్ మొదలైన మరుసటి సంవత్సరంలోనే లేత వయసులో సర్వీసులోకి వచ్చాడు. 2 జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన ముఖాముఖి పోర్లో 6 హతమార్చి తను అమరుడయ్యాడు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుడి రుణాన్ని ప్రభుత్వం అవార్డీచి తీర్చుకుంటే సాటి సైనికులు ఆ అమరవీరుడి చెల్లెల్ని తమ చేతులపై నడిపించుకుని రుణం తీర్చుకున్నారు.